కోవిడ్ కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 19 నుండి 27వ తేదీ వరకు జరగనున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను కోవిడ్ కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తామని అన్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో స్థానిక భక్తులను భాగస్వామ్యులను చేస్తూ దాతల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. బర్డ్ ఆసుపత్రిలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్న వారి కోసం 5.4 కోట్లతో బర్డ్ పరిపాలనా భవనం, 3వ అంతస్తులో 50 ప్రత్యేక గదుల నిర్మాణానికి ఆమోదంతో పాటు పాత బ్లాక్ లో చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభించాలని నిర్ణయించామని, త్వరలో శాశ్వత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. కోవిడ్ కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు చేయడం వలన ఇప్పటికే ఉదయాస్తమాన సేవ మరియు విసంతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రోటోకాల్ విఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. శనివారం నుంచి తిరుపతిలో 3,000 ఉచిత శ్రీవారి దర్శన టోకన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింగల్, ధర్మకర్తల మండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, మేడా మల్లికార్జున రెడ్డి, డాక్టర్ నిశ్చిత, శివకుమార్, గోవిందహరి, దామోదర్ రావు, వెంకట ప్రసాద్ కుమార్, డిపి అనంత, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితులు ఇంకా ఊరట కలిగించే విధంగా లేవు కాబట్టి ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దేవుడు దీనివల్ల మనకి ఈ సంవత్సరం అధిక మాసం వచ్చినందువల్ల 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరిగే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ నెలలో పరిస్థితులు మెరుగవుతాయి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సూచనలు చూస్తుంటే తప్పకుండా సెప్టెంబర్ ఎండింగ్కి కోవిడ్లో మార్పులు వస్తాయి. తప్పకుండా వ్యాధి ఉద్ధృతంగా పాకదు ఇంకా, ఎందుకంటే ఇది కంట్రోల్ ఎక్కువ చేస్తూ ఉన్నారు కాబట్టి తగ్గుముఖం బాగా పడుతుంది సెప్టెంబర్ 15 నుంచి అని రకరకాల WHO కానివ్వండి, ICMR కానీ చెప్తున్నాయి. అన్నీ పరిగణలోకి తీసుకున్నాక సెప్టెంబర్లో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం ఏకాంతంగా నిర్వహించి అక్టోబర్లో జరిగే బ్రహ్మోత్సవాలు ఈ కోవిడ్ పరిస్థితుల్లో మార్పులు కనుక వస్తే తప్పకుండా అప్పుడు మళ్ళా పునరాలోచించుకొని భక్తులకు అనుమతించాలా లేదా అనేది అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్లో జరిగేది మాత్రం స్వామివారి ఏకాంతంలోనే మారావీధుల్లో కూడా తిరిగే పరిస్థితి లేకుండా గుడిలోని ప్రధాన దేవాలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రధాన అంశం. ఇంకో ప్రధాన అంశం ధర్మ ప్రచారంలో భాగంగా మన కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పెంచే దాంట్లో స్వామివారి దేవాలయాన్ని నిర్మించడం కోసం లోగడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్వామివారి కీర్తిని పెంచేదానికి దేవాలయం నిర్మించాలని ఆలోచన చేశాం. దాంట్లో భాగంగా కన్యాకుమారిలో స్వామివారి ఆలయం నిర్మించడం జరిగింది. లోగడనే బాంబేలో ఆలయం నిర్మించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ రావటం వల్ల ఆ కార్యక్రమం గత 5 నెలల నుంచి పోస్ట్పోన్ అయింది. రాబోయే కాలంలో పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు త్వరలోనే బాంబేలో దేవాలయానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తాం. అట్లే మీకు అందరికీ తెలుసు విశాఖపట్నంలో కూడా దేవాలయం నిర్మించడం అయిపోయింది. భువనేశ్వరంలో కూడా త్వరలోనే దేవాలయ నిర్మాణం పూర్తి స్థాయికి వస్తుంది.